Hey guys, welcome back to our channel. This is Moni Ravinder. Bendakai pulsu ela tayar cheyalo chupistanu. Skip cheyakunda chudandi last variki. Ee process meeku nachidanukuntunnanu. Oo sari meeru kuda try chesi chudandi. Annamtho tinadanikaithe chaala baagundiddandi vedi vedi bendakai pulsu tho. So late cheyakunda bendakai pulsu ela tayar cheyalo start cheddam ippudu. బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఇలా బెండకాయల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బెండకాయలోని జిగురు అనేది ఫామ్ అయితే ఉండిద్ది కదండి కర్రీ వండుతున్నప్పుడు, అలా జిగురు అవ్వకుండా ఉండాలంటే మూత పెట్టుకోకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బెండకాయల్ని 2-3 నిమిషాలు ఫ్రై చేసి పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు సాఫ్ట్గా అవుతాయి. అలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మరోసారి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1-2 పచ్చిమిర్చి వేసాను, 2 టొమాటోలు కట్ చేసి వేసుకున్నాను. టొమాటో ముక్కలంతా సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి. మొత్తం సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకుంటే టేస్టీగా ఉండిద్ది కర్రీ. కాస్త పసుపు, తగినంత కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా 4-5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి ఫామ్ అయింది కదా, ఇప్పుడు బెండకాయలను యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసులో బెండకాయ ముక్కల్ని కాసేపు ఇలా ఉడికించుకోవాలి. ఉప్పు కారం అంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా చింతపండు పులుసులో ఇలా 2-3 నిమిషాలు మరిగించుకుంటే సరిపోద్ది. బెండకాయ ముక్కలు ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి కాసేపే ఇలా మరిగించుకుంటే సరిపోద్ది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చివరిలో ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి బెండకాయ పులుసు. నేను చేసిన ప్రాసెస్ నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.